వెల్కమ్ టు దేశ ప్లాజా వ్యూస్ అండ్ మాస్తీ టైమ్ లిసనర్స్. ఇవాళ మనం వారాహి చలన చిత్రం బ్యానర్పై సాయి కొర్రపాటి నిర్మాతగా కృష్ణ మరియముత్తు దర్శకత్వంలో మన ముందుకు వచ్చిన యుద్ధం శరణం చిత్రం గురించి మాట్లాడుకుందాం. తన గత చిత్రమైన రారొండే వేడుక చుద్దంతో మెప్పించిన అక్కినేని వారసుడు నాగ చైతన్య ఈ వారం యుద్ధం శరణం అంటూ మన ముందుకు వచ్చారు. ఈసారి ఆయన నటనతో మెప్పించారా, ఈ చిత్రం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇవాళ్టి మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. కథ విషయంలోకి వెళితే, ఒక గ్యాంగ్స్టర్ నగరంలో బాంబ్ బ్లాస్టింగ్స్ అవి చేయిస్తూ ఉంటాడు. ఎవరు చేయించారు అనే ప్రూఫ్ దొరకకుండా ఉండటం కోసం ఆ గ్యాంగ్స్టర్ ఎవరితో అయితే బాంబ్ బ్లాస్టింగ్స్ చేయించాడో వాడిని చంపేస్తాడు. అతన్ని చంపే దృశ్యాన్ని సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక కుటుంబం చూస్తుంది. అది తెలిసిన గ్యాంగ్స్టర్ వారిని కూడా చంపేస్తాడు. వాళ్ళ అబ్బాయే మన హీరో. వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులను చంపిన వారి కోసం వేట మొదలు పెడతాడు. ఆ గ్యాంగ్స్టర్ ఎవరు, ఆ గ్యాంగ్స్టర్ బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేయించాడు, హీరో గ్యాంగ్స్టర్ని ఎలా చేజ్ చేశాడు అనేది మిగిలిన కథ. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ఇది ఒక రెగ్యులర్ రొటీన్ రివెంజ్ ఫార్ములా స్టోరీ అని. నటీనటుల విషయానికి వస్తే నాగ చైతన్య యాక్టింగ్లో ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది. నాగ చైతన్య లావణ్య త్రిపాఠి మధ్యలో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. రావు రమేష్, తర్వాత రేవతి తల్లిదండ్రుల పాత్రల్లో చాలా బాగా నటించారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మురళీశర్మ నటన కూడా బాగా ఆకట్టుకుంటుంది. గ్యాంగ్స్టర్గా నటించిన శ్రీకాంత్ నటన మాత్రం ఈ చిత్రానికే హైలైట్. అసలు ఆయన నటన, స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. హైలైట్స్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మళ్ళీ శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. శ్రీకాంత్ విలన్గా చాలా బాగా నటించారు. శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఇటువంటి పాత్రలు చేయటం అనేది తెలుగు సినిమాకి ఒక మంచి పరిణామంలాగా అనిపిస్తుంది. నాగ చైతన్య యాక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత అబ్బూరు రవి మాటలు మాత్రం చాలా బాగున్నాయి. ఆయన మాటలు అక్కడక్కడ తూటల్లాగా కూడా పేలుతాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫ్యామిలీ డ్రామా అంతా కూడా చాలా బాగా చక్కగా సాగిపోతుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, ఇదొక రెగ్యులర్ రొటీన్ రివెంజ్ స్టోరీ, అంతకుమించి ఏమీ ఉండదు. సెకండ్ హాఫ్ నేరేషన్ అంతగా ఆకట్టుకోవు, డ్యూరేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, కానీ పాటలు కూడా ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైనటువంటి యుద్ధం శరణం శ్రీకాంత్ నటన కోసం, కాలక్షేపం కోసం ఒకసారి చూసేయచ్చు. దేశి ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.25 out of 5. ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.